టీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీలో చేరేందుకు దాదాపుగా సన్నాహాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కుమారుడు హితేష్ రాజకీయ భవిష్యత్తు కోసమే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారన్న విషయం సుస్పష్టమే. అయితే దగ్గుబాటి చేరికను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీలో అప్పుడే నిరసనలు మొదలయ్యాయి. ఆయన్ను పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ శ్రేణులు డిమాండ్ కూడా చేస్తున్నారట. దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేరికను నిరసిస్తూ ప్రకాశం జిల్లా పర్చూరులో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేశారు. దగ్గుబాటిని పార్టీలో చేర్చుకుని తొలి నుంచి పనిచేస్తున్నవారికి అన్యాయం చెయ్యవద్దని వారు విజ్ఞప్తి చేశారట. అధికారం ఎక్కడుంటే దగ్గుబాటి అక్కడ ఉంటారని, దగ్గుబాటి కుటుంబానికి టికెట్టిస్తే పార్టీకే నష్టమని వారి భావన. కాగా ప్రకాశం జిల్లా పర్చూరు నుండి తన కుమారుడు హితేష్కు వైఎస్ఆర్సీపీ టికెట్టిప్పించాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే హితేష్కు టికెట్టిచ్చి తొలినుంచి పార్టీ కోసం కష్టపడుతున్నవాళ్లను విస్మరిస్తారా అని స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు అధినేతను ప్రశ్నిస్తున్నారట.